తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో సిసిఎస్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు ఈ కేసులో మరో కీలక నిందితుడు కృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు సాయికుమార్తో కలిసి డిపాజిట్లు కొల్లగొట్టడంలో కృష్ణారెడ్డి కుట్రపన్నినట్లు సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది తెలుగు అకాడమీతో పాటు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏపీ సీడ్స్ కార్పొరేషన్లోనూ పదిహేను కోట్లకు పైగా డిపాజిట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు తెలుగు అకాడమీ డిపాజిట్లలో కృష్ణారెడ్డి తన వాటాగా మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సిసిఎస్ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు మిగతా ప్రభుత్వ శాఖలకు చెందిన డిపాజిట్లను కొల్లగొట్టిన ఘటనల్లోనూ కృష్ణారెడ్డి కోట్ల రూపాయల్లో వాటాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు పదహారు మందిని అరెస్టు చేశారు ఈ నెల ఆరవ తేదీన అరెస్టు చేసిన సాయికుమార్ ముఠాలోని ఎనిమిది మందిని రెండో విడత కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు నేటితో వాళ్ల కస్టడీ గడువు ముగియడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు తరలించారు నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు